Welcome to Special Focus. Telangana Prabhutvam Rashtra Vyaptanga Aastala Namodu Prakriya Chepattindi. Atyanta Pratishthatmakanga Nirvahistunna ee Karyakramaniki Adugaduguna Addankulu Edurautunnayi. Sibbandi Korata, Sankethika Samasyalu Vedistunnayi. Phalitanga Dasara Natiki Poorthi Sthayilo Aastala Namodu Cheyatam Sarkarku Savaluga Marindi. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆస్తుల ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన పలు కీలక సంస్కరణలో భాగంగా గ్రామస్థాయి నుంచి నివాస వివరాలను గ్రామాధికారులు నమోదు చేస్తున్నారు. దీనిలో భాగంగా సీఎం కేసీఆర్ తన ఆస్తులను నమోదు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా ముర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన నివాసంలో ఆస్తుల వివరాలను సీఎం కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. ఇంటి వివరాలతో పాటు వ్యవసాయేతర భూముల వివరాలను ఎర్రవల్లి గ్రామ కార్యదర్శి సిద్ధేశ్వర్కు తెలిపారు. తనకున్న ఆస్తి వివరాల పత్రాలను చూపెట్టి ఆన్లైన్లో నమోదు చేయించుకున్నారు. సాధారణ పౌరుడిగానే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆస్తులను వివరించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు సీఎం కేసీఆర్. తెలంగాణ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న ఆస్తుల సమాచారం సేకరిస్తోంది ప్రభుత్వం. స్వల్ప వ్యవధిలోనే సేకరించి ధరణి పోర్టల్లో అప్లోడ్ చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అటు ఉద్యోగులకు ఇటు ఆస్తుల యజమానులకు చుక్కలు చూపిస్తోంది. అందుబాటులో ఉన్న అరాకొర సిబ్బందితో గడువులోగా సమాచారం సేకరించేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఈ కార్యక్రమంపై ప్రజల్లో నిరాసక్తి నెలకొంది. వ్యక్తిగత సమాచారం ఇవ్వటంపై వ్యతిరేకత పెరుగుతోంది. దీన్ని గ్రహించి కొన్ని ప్రశ్నలు తొలగించారు. చివరకు 11 ప్రశ్నలకు సమాధానం ఇస్తే చాలని తేల్చారు. అయినా సమాచార సేకరణ మాత్రం నత్తనడకనే సాగుతోంది. ఎవరికి వారు ఇంటర్నెట్లో పంపించాలని ప్రభుత్వం కోరింది. సాఫ్ట్వేర్ ఇబ్బందులతోనూ సర్కార్ లక్ష్యం నెరవేరేటట్లు కనిపించడం లేదు. దీంతో ఆస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ అక్టోబర్ 20 వరకు పొడిగించింది సర్కార్. ప్రభుత్వం అడుగుతున్న సమాచారంలో కులంతో పాటు ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, విస్తీర్ణం, ప్లాట్ అయితే అన్డివైడెడ్ షేర్, విద్యుత్, వాటర్ కనెక్షన్ల వివరాలు ప్రధానమైనవి. అయితే ఎవరైనా ఒకరు తమ ఆస్తి వివరాలను స్వయంగా ప్రభుత్వం సూచించిన అంతర్జాలంలో ఎక్కించాలంటే ఆ ఆస్తిని కొనుగోలు చేశారా, వారసత్వంగా వచ్చిందా, అది ప్రైవేటు భూమి అవునో కాదో కూడా తెలియజేయాలి. మరోవైపు ధరణిలో అప్లోడ్ కోసం అడుగుతున్న కొన్ని ప్రశ్నలపై ఫోరం ఫర్ సిటిజన్స్ ఎంటర్టైన్మెంట్ ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ రాసింది. ఇది పౌరుల వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడటం కిందకే వస్తుందని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. సీఎం కేసీఆర్ దసరా రోజున ధరణిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇలాంటి తరుణంలో ఆలోపే పౌరుల ఆస్తుల సమాచారాన్ని సేకరించాలన్న లక్ష్యంతో ఈ నెల 20 నాటికల్లా ఈ కసరత్తు పూర్తి చేయాలని పంచాయతీరాజ్, పురపాలక శాఖలు నిర్ణయించాయి. ఈ రెండు శాఖలు తమ సిబ్బందిని అందరినీ రంగంలోకి దింపాయి, లక్ష్యాలను నిర్దేశించాయి. సాంకేతిక సమస్యల కారణంగా నమోదు మందకొడిగా సాగుతోంది. ఆస్తి పన్ను వివరాలు ఆన్లైన్లో అప్డేట్ అయిన వారికి మొదటి దశ తేలిగ్గా పూర్తవుతుంది. ఆస్తి పన్ను నెంబరు కొట్టగానే రిజిస్టర్డ్ మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఆ నెంబరు కొట్టగానే గతంలో ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం కనిపిస్తోంది. ఆ తర్వాత తాజాగా ప్రభుత్వం అడిగిన సమాచారాన్ని అప్లోడ్ చేయడంలోనే సమస్య ఏర్పడుతోంది. మధ్యలో ఆధార్ వెరిఫికేషన్ అడుగుతున్నారు. చాలామందికి ఆధార్ నెంబర్ వెరిఫికేషన్ ఓటీపీ రావటం లేదు. కొద్దిమందికి ఓటీపీ గండం గట్టెక్కి ఇంకాస్త ముందుకు వెళుతున్నారు. ఆ తర్వాత నమోదు చేసిన సమాచారాన్ని అప్లోడ్ కొడితే రికార్డు కావటం లేదు. మళ్లీ మళ్లీ మొదటి నుంచి ప్రక్రియ మొదలు పెట్టాల్సి వస్తుంది. చాలా కొద్దిమందికి మాత్రమే సమాచారం అప్లోడ్ అవుతుంది. దాంతో ఆన్లైన్లో ధరణి పోర్టులకు ప్రజలే సమాచారం అప్లోడ్ చేయడం నరకప్రాయంగా తయారైంది. గడువులోపు వివరాల సేకరణ పూర్తి కాని విషయమై ప్రభుత్వం ఏమి చేయబోతుందన్న దానిపై తేలాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయి కష్టాలేవి పట్టించుకోకుండా ఉన్నతాధికారులు తమను మానసికంగా ఒత్తిడి చేస్తున్నారని సిబ్బంది మండిపడుతున్నారు. ఆస్తుల యజమానుల్లో 60% మంది ప్రభుత్వ సిబ్బంది ఇచ్చే వెబ్ లింక్ పనిచేయటం లేదని చెబుతున్నారు. కొంతమందికి వివరాలన్నీ నమోదు చేశాక సేవ్ చేయగానే ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్, డిపార్ట్మెంట్ ఎండ్ అని వస్తోంది. 2-3 సార్లు ప్రయత్నించి వదిలేస్తున్నారు. ఒక ఆస్తి ఇద్దరు పేరున ఉంటే ఇద్దరూ దరఖాస్తు చేయాలా అన్న ప్రశ్నకు అధికారుల దగ్గర సమాధానం లేదు. ఆస్తులు నమోదు చేసుకోకుంటే ఇబ్బందులుంటాయా అన్న ప్రశ్నకు ఏమీ చెప్పలేకపోతున్నారు. హైదరాబాద్ లో ఆస్తుల నమోదు ప్రక్రియ మందకొడిగానే సాగుతుంది. లక్ష్యం చేరుకోవడానికి క్షేత్రస్థాయి సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే లోటుపాట్లను సవరించడంలో అధికారులు విఫలమవుతున్నారు. 20 లక్షల ఆస్తులు నమోదు చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు దాదాపు 2 లక్షలు మాత్రమే పూర్తి చేశారు. ఆస్తుల సేకరణ విషయంలో తెలంగాణ రాష్ట్రం అంతటికీ ఒకే విధానం ఉంది. హైదరాబాద్లో మాత్రం అడిగే సమాచారం కొంత భిన్నంగా ఉంది. జీహెచ్ఎంసీ బృందం పంపిణీ చేసి తీసుకునే పత్రాల్లో మాత్రం కొన్ని వివరాలు ఇవ్వాలని కోరటం లేదు. దీన్ని బట్టి ప్రభుత్వం జారీ చేయబోతున్న పట్టాదారు పాస్ పుస్తకంలో అసలు ఏ అంశాలు ఉంటాయన్న విషయమై ఇంకా స్పష్టత లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆస్తి ఎలా వచ్చిందో తెలిపితే ఏమిటి, తెలపకపోతే ఏమిటి అన్న ప్రశ్నకు సర్వేకు వచ్చిన సిబ్బంది వద్ద కూడా సమాధానాలు లేవు. అపార్ట్మెంట్లు, ప్లాట్లలో ఎక్కువగా కొనుగోలు చేసినవే ఉన్నప్పటికీ సొంత ఇళ్ల విషయానికి వచ్చేసరికి వారసత్వంగా వచ్చినవే అధికంగా ఉంటున్నాయి.
చాలామందికి ఆస్తుల బదలాయింపు జరగలేదు. మ్యూటేషన్ కోసం రిజిస్ట్రేషన్లోనే 5,500 రూపాయలు వసూలు చేస్తున్నా విడిగా దరఖాస్తు ఇవ్వని వారికి ఇది జరగదు. మ్యూటేషన్ జరిగిన ఆస్తుల వివరాలను ఇప్పుడు తీసుకోవటం లేదని, వారం 10 రోజుల తర్వాత ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా స్పందిస్తామని జీహెచ్ఎంసీ సిబ్బంది చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఆస్తుల నమోదు మందకొడిగా సాగుతోంది. ఇది మా పని కాదన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. పంచాయతీలు మున్సిపాలిటీలతో పోలిస్తే చాలా డల్గా ఉంది. 20 లక్షల ఆస్తులను నమోదు చేయాల్సి ఉండగా వారం రోజులుగా కేవలం 1.5 లక్షల ఆస్తులు కూడా నమోదు చేయలేదు. ఎన్యూమరేటర్లకు ఇచ్చిన మొబైల్ యాప్తో పాటు పౌరులకు పంపుతున్న పోర్టల్ లింకులో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. వాటి పరిష్కారానికి జీహెచ్ఎంసీ ఏమాత్రం ప్రయత్నించడం లేదు. మరోవైపు లాగిన్ కాని సిబ్బందిపై షోకాజ్ నోటీసులు జారీ, ఆస్తుల వివరాలు సేకరించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం తప్ప క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించే ప్రయత్నమే లేదు. 5,000 మంది సిబ్బందిని రంగంలోకి దింపారు. ఇంకా 1,800 మందికి లాగిన్ పాస్వర్డే ఇవ్వలేదు. సర్వర్ డౌన్ ఉండటంతో యాప్ కూడా ఓపెన్ కావడం లేదు. దీంతో కొందరు సిబ్బంది దరఖాస్తుల వివరాలు తీసుకుని తర్వాత అప్లోడ్ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆస్తుల సర్వేకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. సర్వర్ సమస్యతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగా ఆస్తుల నమోదు ప్రక్రియ మందకొడిగానే సాగుతుంది. జిల్లాలో ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్లో ఆస్తుల నమోదు ప్రక్రియను చేపట్టింది. అయితే ఆస్తులు నమోదు చేసే క్రమంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆస్తులను ఆన్లైన్ చేసే ప్రక్రియను ప్రభుత్వం పంచాయతీ సిబ్బందికి అప్పగించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ వెబ్సైట్లో సాంకేతిక సమస్యల కారణంగా సర్వే నిదానంగానే సాగుతోంది. సిబ్బంది 7 గంటల నుంచి క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి సర్వే చేపడుతున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకోలేకపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లోని 153 గ్రామాల్లో కనీసం నెట్వర్క్ కూడా లేదు. జిల్లాలో ఒక మున్సిపాలిటీ 17 మండలాలున్నాయి. మున్సిపాలిటీ ప్రాంతంలో ఆదిలాబాద్ టౌన్లో 36,000 ఇళ్లున్నాయి. 5,000 వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. మున్సిపల్ పరిధిలో 10 రోజుల కాలంలో 6,000 కూడా అప్లోడ్ చేయలేదు. గ్రామీణ ప్రాంతాల్లో 30% దాటింది. మున్సిపల్ పరిధిలో 56 కాలమ్స్ నింపాల్సి వస్తోంది. దీనికి 10 నిమిషాల నుంచి 1.5 గంట వరకు సమయం పడుతుంది. దీనికి తోడు ట్యాక్స్ బిల్లు, డాక్యుమెంట్లు అన్నీ సరిచూసి అప్లోడ్ చేయాలంటే సమయం పడుతుంది. పట్టణాల్లో సైతం సర్వర్లు మొరాయిస్తున్నాయి. లక్ష్యం చేరుకోవటం కాదు కదా, కనీసం అనుకున్న దాంట్లో సగం కూడా నమోదు కావటం లేదు. దీంతో క్షేత్రస్థాయి సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని 17 మండలాల్లో 168,000 ఇళ్లున్నాయి. ఇందులో ఏజెన్సీ ప్రాంతాలకు చెందినవే ఎక్కువగా ఉన్నాయి. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 15 మండలాలు ఉన్నాయి. 335 గ్రామ పంచాయతీల్లో 396 మంది అధికారులు ఉన్నారు. ఈ పంచాయతీ ఆధారంగా జిల్లాలో మొత్తం ఆస్తులు 138,055 గాను ఇప్పటి వరకు 11,088 ఆస్తులు మాత్రమే ఆన్లైన్ చేయగలిగారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల సరాసరి ప్రకారం రోజుకు 33గా ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 37.44% మాత్రమే ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తయింది. సాంకేతిక సమస్యలు ఆన్లైన్ ప్రక్రియ చేపడుతున్న సిబ్బందికి ఇబ్బందిగా మారాయి. అయితే కొన్ని చోట్ల రాత్రి వేళల్లో సైతం సిబ్బంది ఆస్తుల్ని అప్లోడ్ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఉదయం నుంచి 10 గంటలలోపు యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళుతున్నారు. పొలం పనులకు ఇబ్బంది కలగకుండా సాయంత్రం ఉదయం పూట గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తుల్ని ఆన్లైన్ చేస్తున్నారు. స్పెషల్ అధికారులను ఏర్పాటు చేసి లక్ష్యం కోసం పనిచేస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ప్రతి మండల్లో స్పెషల్ ఆఫీసర్స్ కూడా మానిటర్ చేస్తున్నారు. మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మండల్ ఆఫీసర్స్, స్పెషల్ ఆఫీసర్ అందరూ ఇదే జాబ్లో ఉన్నారు. ఆదిలాబాద్లో కొన్ని నెట్వర్క్ సిగ్నల్ ప్రాబ్లమ్స్, లాట్ ఆఫ్ జీపీస్లో ఆ ప్రాబ్లం ఉంది. ఇంకా సర్వర్ లోడ్ కూడా, స్టేట్ వైడ్ ఈ యాక్టివిటీ నడుస్తుంది కాబట్టి సర్వర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. బట్ వీఆర్ సాల్వింగ్ ఆల్ ప్రాబ్లమ్స్ వన్ బై వన్. ఆల్ ఆఫీసర్స్ ఆర్ ఆన్ ద జాబ్. సో ఎవ్రీడే మానిటరింగ్తో సహా వీ విల్ ఎన్ష్యూర్ ఆల్ యాజ్ పర్ గవర్నమెంట్ డైరెక్షన్స్ ఈ టాస్క్ కూడా కంప్లీట్ చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. తమ ఆస్తులు వెల్లడించేందుకు కొంతమంది ఆచితూచి అడుగులేస్తున్నారు. మరికొంతమంది మాత్రం తమ ఆస్తుల చిట్టా ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు. కలెక్టర్ మేడం వచ్చింది, పంచాయతీ సెక్రటరీ వచ్చింది, సర్పంచ్ సభ వచ్చింది, ఫామ్ నింపేసి ఇచ్చేసిన ఇల్లు సర్వే మొత్తం కొలతలు అడిగిండ్లు, మళ్ళా మెంబర్స్ అడిగిండ్లు, నలుగురు మెంబర్ చెప్పింది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ మున్సిపల్ ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది, వార్డు స్పెషల్ ఆఫీసర్లు, వీఆర్ఓలు సైతం ఆస్తుల నమోదు కోసం శ్రమిస్తున్నారు. వీరే కాకుండా మోప్మా సిబ్బందిని కూడా రంగంలోకి దించనున్నారు.
పట్టణ ఏజెన్సీ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్య అడ్డంకిగా మారుతుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా లక్ష్యం చేరుకుంటామంటున్నారు క్షేత్రస్థాయి సిబ్బంది. సర్వే బాగానే ఉంది సార్. ఇక్కడ నాకు టోటల్ వచ్చేసి 461 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. అందులో 296 కంప్లీట్ చేశాము. అప్లోడ్ నాకు 291 అయిపోయినాయి సార్. ఇంకా 50 బ్యాలెన్స్ ఉంది. నాకు నెట్వర్క్ ప్రాబ్లం వచ్చేసి మధ్యాహ్నం పూట వస్తుంది సార్. ఇంకొక ఇవాళ ఈవినింగ్ వరకు మిగిలిన బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేస్తాను సార్. టార్గెట్ 10th డేట్ లాస్ట్ అన్నారు. కాకపోతే ఇంకో 2 డేస్ అట్లా ఎక్స్టెండ్ చేశారు. అయిపోతాయి సార్, గడువులోగా చేసేస్తాం. ఆదిలాబాద్ జిల్లాలో నిర్ణీత సమయంలో లక్ష్యం చేరుకోవటం మాత్రం కష్టంగానే కనిపిస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పంచాయతీల్లో ఆస్తుల నమోదు శరవేగంగా కొనసాగుతుంది. మున్సిపాలిటీలో మాత్రం ఆస్తుల నమోదు నత్తనడకలో సాగుతుంది. క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు మరింత ఇబ్బందిగా మారాయి. వ్యవసాయ పనుల సమయం కావడంతో ప్రజలను కలుసుకోవటం సిబ్బందికి కష్టమే అవుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ధరణి పోర్టల్లో ఆస్తుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో ముఖ్యంగా వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ జోరుగా సాగుతోంది. జోగులాంబ వనపర్తి జిల్లాలు రాష్ట్రంలోనే మొదటి 2 స్థానాల్లో నిలిచాయి. ఇప్పటికే ఈ 2 జిల్లాల్లో 50% సర్వే పూర్తయింది. మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో సర్వే 30% చేరినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో మాత్రం అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. గడువులోగా ఆస్తుల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు జిల్లా ఉన్నతాధికారులు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 1691 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 40% ఆస్తుల నమోదు పూర్తయింది. దీంతో ఉన్నతాధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. రెవెన్యూ, నీటిపారుదల, ఉపాధ్యాయులు, వీఆర్ఓలకు సర్వే పనుల బాధ్యతలు అప్పగించారు. పలు గ్రామాల్లోని ప్రజలకు ఆస్తుల నమోదుపై అవగాహన లేకుండా పోయింది. దీనిపై అంతగా ఆసక్తి చూపించడం లేదు. కొన్ని చోట్ల రైతులు ఉదయమే పొలం పనులకు వెళుతున్నారు. ఫలితంగా సర్వే ముందుకు సాగటం లేదు. గ్రామాల్లో ఎక్కువగా ఆస్తులు మ్యూటేషన్ కాలేదు. అక్కడ ఎవరి పేరు మీద ఆస్తులు నమోదు చేయాలనే సందిగ్ధంలో ఉన్నారు అధికారులు. వ్యవసాయ పనులు వలస కార్మికుల ఇళ్లకు తాళాలు వేసి ఉంటున్నాయి. సిగ్నల్స్ లేకపోవడం లాంటి సమస్యలు క్షేత్రస్థాయిలో అధికారులకు ఎదురవుతున్నాయి. ఇది ఆస్తుల నమోదు ఆలస్యం కావడానికి కారణమవుతోంది. గ్రామాల్లో ఇంటింటికి వెళ్తున్న సర్వే సిబ్బందితో ప్రజలు పలు రకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న నివాసాలకు మళ్లీ సర్వే ఏంటనే ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. మరోవైపు మున్సిపాలిటీల్లో ఆస్తుల నమోదు నత్తనడకను కొనసాగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం 161,664 ఆస్తులు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 40% కూడా నమోదు కాలేదు. గడువులోపు నమోదు ప్రక్రియ పూర్తి చేసేందుకు ఉన్నతాధికారులు సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారు. సర్వర్ల మొరాయింపు కూడా నమోదు ప్రక్రియను ముందుకు సాగనివ్వటం లేదు. గ్రామ పంచాయతీకి మున్సిపాలిటీకి సంబంధించిన సర్వర్ ఒకటే ఉండటంతో అప్డేట్ చేయడంలో జాప్యం జరుగుతోంది. పాలమూరు జిల్లాలో ఆస్తుల నమోదు ప్రక్రియను గడువులోపు పూర్తి చేయడం కత్తి మీద సాములా మారింది.